హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి బెట్టింగుల్లో ఇదే టాప్. వైసీపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సీట్ల గెలుపుపైనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికలలో 10కి 10 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఫ్యాన్ గిరగిరా తిరిగింది. కానీ ఈసారి నెల్లూరులో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై భారీ ఎత్తున బెట్టింగులు పోలింగ్ పూర్తయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఎంత స్థాయిలో అంటే ఏపీలోనే ఏ నియోజకవర్గంలో జరిగిన బెట్టింగులు నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంపై నడుస్తున్నాయి. వివిధ పార్టీల నేతలతో పాటు అనేక మంది పెద్ద స్థాయిలో ఈ నియోజకవర్గంపై బెట్టింగులు జోరుగా కడుతున్నారని సమాచారం. అదే కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గంపై బెట్టింగులు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎకరానికి 2 ఎకరాల భూమి కూడా బెట్టింగులో పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని కొందరు, లేదు లేదు ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని మరొకవైపు బెట్టింగులు నడుస్తున్నాయి. లక్షల రూపాయల బెట్టింగులు ఈ కోవూరు నియోజకవర్గంపై జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇద్దరు హేమహేమీలు పోటీ పడుతుండటమే అందుకు కారణం. పెద్ద స్థాయిలోనే బెట్టింగులు ఇప్పటికే ప్రారంభం కావడంతో రాను ఇంకెంత స్థాయిలో అయినా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. మరోవైపు టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్లీ గెలవరు. ఒకసారికి ఒక పార్టీకి అవకాశం ఇస్తే రెండవసారి మరో పార్టీకి అవకాశం ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. 1999 నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలిస్తే 2004 టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 2009 తిరిగి నల్లపురెడ్డి గెలిచారు. అయితే ఆ తరువాత 2012 జరిగిన ఉప ఎన్నికలో సెంటిమెంట్తో మరొకసారి నల్లపురెడ్డి విజయం సాధించారు. 2014 తిరిగి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు. 2019 మళ్ళీ నల్లపురెడ్డి విజయబావుట ఎగరవేశారు. ఇలా ఒకసారి గెలిస్తే మరొకసారి ఓటమి పాలు కావడం రివాజుగా వస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన కుటుంబానికి మంచి పేరుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సామాజిక వర్గం జగన్ను ఒంటరిని చేసి అందరూ ఏకమయ్యారన్న భావనతో ఒక బలమైన సామాజిక వర్గం కోవూరులోనూ ఏకమైందని అంటున్నారు. తాము ప్రభావం చూపగలిగే ఓటర్లను వైసీపీ వైపు మళ్లించడంలో సక్సెస్ అవుతామని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే వైసీపీ గెలుపును కోవూరు నియోజకవర్గంలో ఎవరూ ఆపలేరంటున్నారు. అందుకే పెద్ద ఎత్తున బెట్టింగులు వైసీపీ పక్షాన కట్టేందుకు కూడా నేతలు వెనకడకపోవడానికి కారణంగా చూపుతున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిని తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సేవారంగంలో ఆ కుటుంబం పేరు సింహపురి జిల్లాలో వినిపించని గ్రామం ఉండదు. ఇటు సామాజిక వర్గం పరంగా అటు ఆర్థిక పరంగా కూడా వేమిరెడ్డిని తట్టుకోవడం నల్లపురెడ్డికి అంత ఈజీ కాదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బంధుత్వంతో పాటు ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందిన వారి జాబితా ఎక్కువగా ఉండడం కూడా అదనపు బలంగా చూడాలి. మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కలయిక మరికొంత ఊతమిచ్చినట్లయింది. దీంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారంటూ పెద్ద ఎత్తున బెట్టింగులు చేస్తున్నారు. వేమిరెడ్డిపై విజయం సాధిస్తారని, 1 ఎకరం పెడితే 2 ఎకరాలు ఇస్తామంటూ భారీ ఆఫర్లు ఇస్తుండడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.